हेलो फ्रेंड्स, अंदर की प्रेज लॉर्ड, वेलकम बैक टू माय चैनल। मेरे चूसा जेसे कीबोर्ड लेसन्स। फ्रेंड्स, इंतवरकु मीरु अंदिंचिन सपोर्ट ने बट्टी नेनु एंतगानो देवुनिकि वंदनालु चेल्लिस्तुन्नानु। मरि मी अंदरिकी कूडा थैंक्स चेप्पुकुंटुन्नानु। सो फ्रेंड्स, इदि ई रोजु नेनु चेयबोये सांग चाला मोस्ट वांटेड सांग। एंदुकंटे इदि ओक दग्गर 5-6 मंथ्स नुंचि रिकमेंडेशन पेडुतूने वच्चारु, कानी नेनु कोन्नि पाटलु चाला पाटलु रिकमेंडेशन उन्न रिकमेंडेड उन्न द्वारा नेनु चेयलेकपोयानु। इदि इप्पुडु टाइम वच्चिंदि मनकि चेयडानिकि। చేయబోయే సాంగ్ ఎబ్రోన్ సాంగ్ బుక్ లో నుంచి పొందితి నీనే ప్రభువా నీ నుండి అనే వర్షిప్ సాంగ్ నేను చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మీరందరూ కూడా ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా మరి చక్కగా ఒక పేపర్ తీసుకొని ఫస్ట్ లిరిక్స్ రాసుకొని, సాంగ్ లిరిక్స్ రాసుకొని, తెలుగు అన్న ఇంగ్లీష్ అన్న లిరిక్స్ రాసుకొని, దానిపైన నేను ఎక్స్ప్లెయిన్ చేసే నోటేషన్ ఏదైతే ఉందో దానిపైన రాసుకోండి. తర్వాత కింద స్టైల్ నేమ్, వాయిస్, కార్డ్స్ అవన్నీ కింద ఒక బాక్స్ లో గీసుకొని దాన్ని రాసుకోండి నీట్ గా. ఒక బుక్ మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చెప్పేది కేటగిరీస్ అన్ని ఉన్నాయి కదా, స్కేల్స్, కార్డ్స్ అని ఒకటి ఒక ప్లేలిస్ట్ ఉంది, సాంగ్స్ ఒక ప్లేలిస్ట్ ఉంది. దానికి మీరు ఒక రెండు బుక్స్ మెయింటైన్ చేయండి. మరి కీబోర్డ్ నోట్స్ ఒక బుక్ మెయింటైన్ చేసుకోండి, సాంగ్స్ ఒక బుక్ మెయింటైన్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు ఇంకా అధికంగా తెలుసుకోవాలనుకుంటే, నా దగ్గర ఇప్పుడు ఎబ్రోన్ సాంగ్స్ కీబోర్డ్ సంబంధించిన మన ఎబ్రోన్ నోటేషన్ సాంగ్స్ నేను 170 సాంగ్స్ వరకు నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో నా దగ్గర ఉన్న సాంగ్స్ ఇవన్నీ ఇండెక్స్ లో ఉన్న సాంగ్స్ అన్ని మరి నా దగ్గర ఉన్నాయి. మరి ఈచ్ సాంగ్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈచ్ సాంగ్ వచ్చేసి 15 రూపీస్ అండి. మీరేదో, నేను ఇది కమర్షియల్ గా చేయట్లేదు, మీరు నేర్చుకొని మరి మేలు పొందాలని నేను ఈ వర్క్ చేయడం జరిగింది. ఈ వర్క్ అంతా మీకోసం చేయడం జరిగింది, ఎందుకంటే నాకు అవసరం లేదు ఇవన్నీ చేసుకోనికి. సో నేర్చుకుంటే మీరు మేలు పొందుతారని మీ గురించి తయారు చేయడం జరిగింది. మొత్తం 170 సాంగ్స్ అండి, 111 సాంగ్స్ ఇక్కడ ఉన్నాయి. తర్వాత వచ్చేసి సాంగ్స్ అన్ని కూడా ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి 30 సాంగ్స్ అండి. మీకు ఇండెక్స్ లో మన సాంగ్స్ నచ్చితే కనుక మీరు పర్చే వాట్సాప్ చేయండి నాకు. టైం పాస్ మాత్రం కాల్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే బిజీ కూడా ఉంటాను నేను. వాట్సాప్ అయితే నేను రిప్లై ఇస్తాను, ఒకవేళ ఫ్రీగా ఉంటే నేను కాల్ కూడా అటెంప్ట్ చేస్తాను మీ కాల్స్. సో ప్రతి ఒక్క క్లాస్లో నేను చెప్తూ ఉంటాను, మీరు ఇది కొనుక్కోవాలని ఏం లేదు, కానీ తీసుకుంటే ఒక మెయిల్ పొందుతారు, నేర్చుకుంటారు ఆసక్తికరంగా అని నేను ఒక ఉద్దేశంతో ఇవన్నీ సాంగ్స్ రాసి కంపోజిషన్ చేయడం జరిగింది. సో సాంగ్ ఎలా ఉంటుందంటే, సాంగ్ లిరిక్స్ ఉండి పైన నోటేషన్ ఉంటుంది, మీరు కావాల్సే తీసుకోవచ్చు. ఇంకోటి కంప్లీట్ కీబోర్డ్ కోర్స్ బుక్ అని కూడా ఒకటి తయారు చేశాను నేను, మీకు కావాలంటే అది కూడా అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. మీరు కావాల్సి అది కూడా కొనుక్కోవచ్చు. అది కంప్లీట్ కీబోర్డ్ బుక్ కోర్స్ బుక్ వచ్చేసి మీకు 400 విత్ ఎబ్రోన్, 10 ఎబ్రోన్ సాంగ్స్ ఉంటాయి దాంట్లో. కంప్లీట్ కీబోర్డ్ బుక్స్ మీరు దాని కూడా కొనుక్కోవచ్చు కావాలంటే, కీబోర్డ్ నేర్చుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ గా నేర్చుకోవాలనుకుంటే. సో మనం సాంగ్ లోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. సారీ, ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఈరోజు నేను చేయబోయే సాంగ్ ఇది ఎఫ్ మైనర్లో చేస్తున్నాను. ఒకవేళ హై అయితే కనుక మీరు ట్రాన్స్పోజ్ -2 కానీ 3 కానీ 1 కానీ ప్లే చేసుకోండి. ఎఫ్ మైనర్ స్కేల్ అంటే నటభైర రాగము. ఇది పల్లవి అంతా నటభైర రాగంలో ఉంటుంది, చరణం వచ్చేసరికి కరహరప్రియ రాగానికి మారుతుంది. ఇది కరహరప్రియ రాగం ఏందో మరి నటభైర రాగం ఏందో నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు నటభైర రాగం స రి గ మ ప ధ ని స. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నటభైర రాగంలో నుంచి కరహర ప్రయాగం అంటే సరిగమ ప ద దా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. సరిగమ ప ద నిస దా, ఈ దా ప్లేస్ లో ఈ దా రీప్లేస్ అవుతుంది అన్నమాట. సో సరిగమ ప ద దాటు దాటు నిస చిరణంలో ఇది యాక్సిడెంట్ నోట్ వాడుతుంది. అక్కడక్కడ వచ్చేసి సరిగమ పాద నీస సరిగమ పాద ని, ఇది కూడా ఈ అనే పదం కూడా మనకి యాక్సిడెంట్ వస్తుంది, అప్పుడు ఇది కీరవాణి రాగానికి వెళ్తుంది. సో ఫ్రెండ్స్, ఇది నటభైరవి, కరహరప్రియ, కీరవాణి మూడు రాగాలతో కలిపి ఉంది ఇది. అక్కడక్కడ టచ్ అవుతుంది ఇది. అయితే ఒరిజినల్ అయితే మా నటభైర రాగము, అక్కడక్కడ మాత్రం చిరణంలో మాత్రం ఇది కరహరప్రియ రాగంలోకి రావడం, మరి కీరవాణి రాగం కూడా టచ్ అవుతుంది దీంట్లో. మూడు రాగాలతో కలిపి ఉన్న సాంగ్ ఇది. సో ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, ఎందుకంటే కొంచెం స్పీడ్ చెప్పేస్తున్నాను, టైం లేదు మనకి.
सो फ्रेंड्स लेट चेप्पिन सांग लोकि वेल्लिपोदामु पोंदितिनि ने प्रभुवानि नुंडि आ नोटेशन एला उंदंटे పొందితిని నేను ప్రభువాని నుండి ఎలా ఉంది ఎఫ్ ఎఫ్ డి షార్ప్ లోవర్ సి డి షార్ప్ జి షార్ప్ జి షార్ప్ జి ఏ షార్ప్ జి షార్ప్ ఓకే పొందితిని నేను ప్రభువాని నుండి ఓకే ప్రతిశేష్ట ఈవులన్ ప్రతిశేష్ట ఈవిల్ ఓకే ప్రతిశేష్ట ఈవులన్ ప్రతిశేష్ట ఈవులన్ చూసారు కదా జి షార్ప్ జి షార్ప్ జి షార్ప్ జి షార్ప్ ఏ షార్ప్ సి షార్ప్ సారీ సి సి ప్రతిశేష్ట ఈవులన్ ఈ భూవి యందు ఈ భూవి యందు యాక్సిడెంటల్ ఈ ఈ భూవి యందు ఓకే ఈ భూవి యందు ఎలా ఉందంటే జి జి షార్ప్ జి ఎఫ్ ఇ ఎఫ్ ఓకే ఈ భూవి అందు ఇది ఫ్రెండ్స్ ఇది పల్లవి మరి స్టాండ్జా వచ్చేసి ఒక స్టాండ్జా నేర్చుకుంటే మనం చాలు అన్ని స్టాండ్జాస్ అంటే అన్ని చరణాలకు అదే వర్తిస్తుంది మీరు ఏం కంగారపడాల్సిన అవసరం లేదు ఒక స్టాండ్జా ఒక పల్లవి నేర్చుకుని అంతే ప్రతి ఒక్క సాంగ్ లో సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చరణంలోకి వెళ్ళిపోదాము జీవిత యాత్రలో సాగి వచ్చితిని ఎట్లా ఉందంటే జీవిత యాత్రలో సాగి వచ్చితిని ఎలా ఉంది ఫ్రెండ్స్ అది సి ఏ షార్ప్ జి షార్ప్ ఏ షార్ప్ జీవిత యాత్ర జీవిత యాత్రలో ఓకే జీవిత యాత్ర ఎలా ఉందంటే సి ఏ షార్ప్ జి షార్ప్ ఏ షార్ప్ సిసిసి జీవిత యాత్రలో ఇక్కడికి అయిపోయింది ఫ్రెండ్ సాగి వచ్చితిని సాగి వచ్చితిని ఎలా ఉన్నది జి జి షార్ప్ జి ఎఫ్ ఈ ఎఫ్ సాగి వచ్చితిని రాసుకోవాలి మీరు ఒక పేపర్ తీసుకొని కన్ఫ్యూజ్ కావద్దు కన్ఫ్యూజ్ ఉంటే మన డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు నేను వాట్సాప్కి రిప్లై ఇస్తాను అవసరం అయితే ఫ్రీ ఉంటే కాల్ చేస్తే కాల్ అటెండ్ చేస్తాను మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఛానల్ ఉన్నది మీ గురించి మీరు బాగా నేర్చుకోండి నేర్చుకొని దేవుడి సన్నిధిలో వాడబడండి నేను ఎంత కష్టమైనా నాకు ఎన్నో పనులను మానుకొని వీడియో చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అయిపోయింది కదా ఫస్ట్ జీవిత యాత్రలు అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతవరకు నాకు తోడయ్యుండి ఓకే ఇంతవరకు నాకు తోడై ఉండి ఇది యాక్సిడెంటల్ ఇప్పుడు ఇక్కడికి మనకి ఇది కరహర ప్రియ రాగానికి మారింది ఇది ఎలా ఉంది అది ఇంతవరకు నాకు తోడై ఉండి ఎఫ్ జి షార్ప్ ఏ షార్ప్ సి ఓకే ఏ షార్ప్ ఓకే మొత్తం చెప్తా చూడండి ఎఫ్ జి షార్ప్ ఏ షార్ప్ సి ఏ షార్ప్ సిడి డి షార్ప్ డిసి ఓకే ఇంత వరకు నాకు తోడై ఉండి లేస ఇది నోట్స్ ఇది ఇంత వరకు నాకు తోడై ఉండి ఎబినేజర్ వై ఉన్నా అది ఎలా ఉందట ఇక్కడ ఫ్రెండ్స్ ఎబినేజర్ వై ఉన్నా ఎలా ఉన్నది సి డి షార్ప్ డి షార్ప్ డి షార్ప్ డిసి డిడి ఏ షార్ప్ ఎబినేజర్ వై ఉన్నా ఎబినేజర్ వై ఉన్నా ఇప్పుడు ఓ యేసు దేవా ఓ ఓ యేస్ ఓకే సారీ ఫ్రెండ్స్ ఓ యేసు దేవా ఎలా ఉన్నది ఏ సారీ ఏ షార్ప్ సి ఏ షార్ప్ జి షార్ప్ ఏ షార్ప్ సిసి ఓ యేసు దేవా మొత్తం నేను చూద్దాము ఎబినేజర్ వై ఉన్న ఓ యేసు సారీ ప్రభువ లిరిక్స్ తప్పు ఉందండి నేను తప్పు చెప్పాను సారీ ఓకే ఎబినేజర్ వై ఉన్నా ఓ యేసు ప్రభువా ఓకే ఫ్రెండ్స్ ఇది నా రక్షణ కర్తావు నీవైతివి నా రక్షణ కర్తావు నీవైతివి ఎలా ఉంది నా రక్షణ కర్తావు నా రక్షణ కర్తావు ఓకే ఎఫ్ జి షార్ప్ ఏ షార్ప్ సి ఏ షార్ప్ జి షార్ప్ నా రక్షణ కర్తావు ఇక్కడికి నా రక్షణ కర్తావు నీవైతివి నీవైతివి ఎలా ఉంది అది నీవైతివి జి ఏ షార్ప్ జి షార్ప్ జి ఎఫ్ ఈ ఎఫ్ నీవైతివి నా రక్షణ కర్తావు నీవైతివి లేకపోతే నీవైతివి ఇలా కూడా వేసుకోవచ్చు సింపుల్ గా నీవైతివి ఒక్క నోట్ మిస్ ఉంటా అంతే ఇలా నీవైతివి మీకు ఎట్లన్నా సార్ లేదు ఫ్రెండ్స్ మన తప్పుడు క్షమించాలి ఎందుకంటే
నేను ఎబ్రోన్ సాంగ్స్ ప్లే చేయక దగ్గర దగ్గర ఒక 5-6 ఇయర్స్ అవుతుంది. సో మైనర్ మిస్టేక్స్ ఏమైనా ఉండొచ్చు అక్కడక్కడ, ఉంటే గనక నన్ను క్షమించాలి. సో ఫ్రెండ్స్ ఇది స్కేల్ వచ్చేసి ఎఫ్ మైనర్ స్కేల్, కార్డ్ వచ్చేసి ఎఫ్ మైనర్ ఫ్రెండ్స్ కార్డ్, ఎఫ్ మైనర్ కార్డ్. దీంట్లో ఎఫ్ మైనర్, డి షార్ప్ మేజర్, సి మేజర్, ఏ షార్ప్ మేజర్ కార్డ్ వాడచ్చు దీంట్లో. ఈ నాలుగు కార్డ్స్ ఇందులో ఉన్నాయి దీంట్లో. సో ఇప్పుడు మనం దీనికి బిట్ ఏం పెడదామంటే రిధమ్ సెక్షన్ లో వెళ్ళి ఇండువాల్స్, ఇది i455 i500 లో అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇండువాల్స్ లేకపోతే కనుక మీరు వెయిన్ వాల్స్ కానీ ఇంగ్లీష్ వాల్స్ కానీ మీకు అవైలబుల్ ఉంటుంది, అది మీరు చూసుకోండి. అది దేంట్లో ఉంటా అంటే మనకు వరల్డ్ అనే కేటగిరీలో కానీ లేకపోతే స్వింగ్ అండ్ జాజ్ లో కానీ మీరు లేకపోతే కంట్రీ అనే కేటగిరీలో మీరు వెతకండి, దాన్ని దొరుకుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి నేను ఇంట్రో స్టార్ట్ చేసి సింథటిక్ స్టార్ట్ చేసి సో ఫస్ట్ ఇంట్రో ప్లే అయిన తర్వాత సాంగ్ మనం ప్లే చేసుకుందాము. సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. మరి సాంగ్ 170 సాంగ్స్ బుక్, మీరు బుక్ అంటే ఇలా ప్రింట్అవుట్ చేపించుకొని ఇట్లా స్పారల్ చేపించుకోవాలి మీరు. సో సాంగ్స్ అన్ని కూడా ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. సో మీరు కావాలంటే పర్చేజ్ చేసుకోండి. ఇట్లా సాంగ్ లిరిక్స్ పైన నోటేషన్ సాంగ్ ఉంటుంది, లిరిక్స్ కూడా ఉంటాయి, స్కేలు కార్డు రాగం ఏ రాగం అనేది కూడా ఉంటుంది మనకి. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజుకి వీడియో. మరి నా వీడియో నచ్చితే గనక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి సాంగ్ పైన. ఇంకేమైనా సాంగ్స్ కావాల్సే నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని మరి మీరందరు కూడా మరి స్లోగా ఎంతో మరి గ్రో అవుతూ ఉంది, మీ అందరికీ కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను మన ప్రభు యేసుక్రీస్తు నామములో. ఫ్రెండ్స్ మీరు ఇంకా ఏమైనా డౌట్స్, కీబోర్డులు ఏమైనా కొనుక్కోవాలన్నా, మరి చర్చ్ పర్పస్ ఏదైనా కీబోర్డు కొనుక్కోవాలన్నా మీకు డౌట్ ఉంటే ఏ కీబోర్డ్ కొనుక్కోవాలి బ్రదర్ నాకు కాల్ చేయండి, ఎందుకంటే నేను సజెస్ట్ చేస్తాను. చాలా మంది సజెషన్స్ లేక పిచ్చి పిచ్చి కీబోర్డ్లు కొనేసుకుంటా ఉంటారు. సో అలా చేయకండి, ఏమైనా డౌట్ నాకు కాల్ చేయండి, నేను 100% రిప్లై చేయడానికి మన కాల్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇంతవరకు నేను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా యేసుక్రీస్తు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్.